భయపడుతున్నావు మోడీకి? నీ జుట్టేమని ఆయన చేతులు ఉన్నదా? కేసులకు భయపడుతున్నావా? దేనికి భయపడుతున్నావు ముఖ్యమంత్రి గారు? నేను అడుగుతా ఉన్నా. బీజేపీ మీద మాట్లాడే దమ్ము లేదు, కానీ ఇక్కడికి వచ్చి మాత్రం కేసీఆర్ గారి మీద నోటికొచ్చినట్టు ముఖ్యమంత్రి అనే మాట కూడా మర్చిపోయి నోటికొచ్చిన బూతులు తిడతా ఉన్నాడు. మీరు చూస్తా ఉన్నారు, కేసీఆర్ గారి వయసు అంటే గౌరవం లేదు, తెలంగాణ తెచ్చిన నాయకుడు అని గౌరవం లేదు, పదేళ్లు ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి అనే విలువ కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడడం మాకు కూడా వస్తుంది, బూతులు మాకు కూడా వస్తాయి, తిట్టుడు మాకు కూడా వస్తుంది, అదేం పెద్ద ముచ్చట కాదు. కానీ ఇవాళ నువ్వు ముఖ్యమంత్రివి, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకో, ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకో, ఈ తిట్ల పురాణం బంద్ చేయి. నువ్వు బంద్ చేయకపోతే 100 రోజుల తర్వాత మేం తిట్టే తిట్లు మళ్ళా నువ్వు తట్టుకొని కూడా తట్టుకోలేవనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు అక్కడనేమో గుంపు మేస్త్రి గారేమో అట్లా మాట్లాడుతున్నాడు, ఇక్కడ మల్కాజ్గిరిలో ఓడిపోయిన ఆయన ఉక్రోషంతో ఆయన కూడా బాగా బాధలు ఉన్నాడు, ఆయన ఎక్కువ ఇంచుకున్నాడు, బాధపడుతున్నాడు. ఓడిపోయినాక తట్టుకోలేక కార్పొరేటర్లకు ఫోన్ చేసుడు, బెదిరించుడు, క్యూగుల కొడతాం, అవిగుల కొడతాం. నేను మీకు మల్కాజ్గిరిలో ఉండే మా గులాబీ సైనికులకు, మల్కాజ్గిరిలో ఉండే సామాన్య ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీకు ఏ కష్టం వచ్చినా తప్పకుండా మా కార్పొరేటర్లు, రాజశేఖర్ రెడ్డి గారు, మేమందరం కూడా మీ దగ్గరికి ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాం. ఒకవేళ అవసరం పడితే వీళ్ళ వేధింపులు ఎక్కువైతే మనకు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కేసీఆర్ గారు కాకుండా, అదే విధంగా 27 మంది ఎమ్మెల్సీలు ఉన్నాం, 31 మంది జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా డిసిసిబి చైర్మన్లు, మొత్తంగా కింది నుంచి మిద్దాక ప్రజాప్రతినిధులు 1000 సంఖ్యలో ఉన్నాం. మల్కాజ్గిరిలో మీకు ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొక్కుబడ్డా, ఎవరి మీద వేధింపులైనా, ఎవరు బెదిరించినా మొత్తం దండు కట్టుకుని బస్ ఎక్కి మీ దగ్గరికే వస్తాం, అండగా నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భయపడవలసిన అవసరం లేదు. ఎవడో బెదిరిస్తుండని ఎవడో అధికారి ఎగురుతుండని వాళ్ళ ఇషారాల అనుగుణంగా డ్రామాలు చేస్తుండని భయపడకండి. ఎందుకంటే ఈ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరు గిట్లే ఎగురుతారు, కొత్త పిచ్చగాని లెక్క కొద్ది ఎక్స్ట్రాలు చేస్తారు, పట్టించుకునే అవసరం లేదు. 3 నెలల తర్వాత, 100 రోజులు నిండిన తర్వాత ప్రజల దగ్గరికి పోయే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ నాయకులకు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ప్రజలకు వీళ్ళు చేతగానులని. మనం మంచి బంగారు పల్లెంలో పెట్టి అధికారాన్ని వీళ్ళ చేతికి అప్పజెప్పినాం, ఈ రాష్ట్రాన్ని వీళ్ళకి అప్పజెప్పినాం, బంగారు తునుకలాగా తయారు చేసిన రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో భారతదేశంలోనే 1 చేసి వీళ్ళ చేతుల్లో పెట్టినాం. పెడితే ఇవాళ శ్వేతపత్రాలని, ఇంకోటని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇచ్చిన హామీలు ఎగబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నేను ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకుంటా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుమాలిన మాట ఉందా? గత 10 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం సహకరించకపోయినా, 1 రూపాయి ఇవ్వకపోయినా కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇయ్యలేదా, షాదీ ముబారక్ ఇయ్యలేదా, కేసీఆర్ కిట్ ఇయ్యలేదా, రైతు బంధు ఇయ్యలేదా, 24 గంటల కరెంట్ ఇయ్యలేదా, 33 మెడికల్ కాలేజీలు పెట్టలేదా, అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా నడిపియలేదా? ఇవాళ నువ్వు తప్పించుకునేందుకు కాకపోతే సిగ్గుమాలిన మాటలు, కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే మేమేదో చేస్తాం. మరి అదే ముక్క అసెంబ్లీ ఎన్నికల ముంగడెందుకు చెప్పలే? కేంద్రంలో కూడా గెలిస్తేనే చేస్తాం, లేకపోతే ఇవన్నీ డొల్ల మాటలే అనే మాట ఆనాడెందుకు చెప్పలే? ఈ తప్పించుకునే మాటలను 100 రోజుల వరకు మేము కూడా ఓపికగా, ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తున్నారు తొందరపడకండి కొత్త ప్రభుత్వం అని పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు, మేము కూడా తొందరపడం, కానీ మేము తొందరపడం కానీ అట్లని చెప్పి మాటలు కూడా పడం. తప్పకుండా అవతలలో ఒక్క మాట అంటే దానికి ధీటుగా సమాధానం చెప్పే సత్తా మనకున్నది. అసెంబ్లీకి పోయేటప్పుడు కేసీఆర్ గారు పిలిచిండ్రు, రాజశేఖర్ ను, నన్ను, మన ఎమ్మెల్యేలందరినీ పిలిచిండ్రు, తొందరపడకండి, ఏమనకండి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి, ఇది మనం తెచ్చిన రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి, మంచిగా చూసుకోవాలి, తొందరపడకండి, ఏమనకండి అని చెప్పినారు కేసీఆర్ గారు. మేము కూడా అట్లే పోయినాక మంచిగా మర్యాదగా ఉన్నాం, స్పీకర్ ఎలక్షన్ కు రమ్మన్నారు, ఏకగ్రీవం చేసేందుకు పోయి సంతకాలు కూడా పెట్టాం, కానీ తెల్లారి గవర్నర్ గారి ప్రసంగం అని పిలిచింది. ఆ గవర్నర్ గారి ప్రసంగం ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త ఎలక్షన్ రోజు మాట్లాడిన దానికంటే హీనంగా ఉండే, అందుకే విధి లేని పరిస్థితుల్లో ఎదురుదాడికి దిగినం. వాళ్ళు ఒక మాట అంటే మేము కూడా సమాధానం చెప్పినాం. అసెంబ్లీ చూసిరా, మీరంతా చూసినరా, చూడలేదా, బాగానే సమాధానం చెప్పినామా? ఇంకా చెప్పేది ఉండేనా? ఒక్కటే మాట నేననేది, మరి కేసీఆర్ గారు తయారు చేసిన 2 ముగ్గురు సైనికులు మాట్లాడితేనే, 2 ముగ్గురు సైనికులు దాడి చేస్తేనే ఆయన పోయి చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి,
నేను కుర్చీ చదువుకోలేదు, ఇంకా ఏం చూసుకునే చూసుకోలేదు, ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నారు ఇప్పుడే అని చెప్తున్నాడు. మరి కేసీఆర్ గారు అడుగు పెడితే అసెంబ్లీలో ఎట్లా ఉంటుందో ఈ ముఖ్యమంత్రి గారికి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఈ సంవత్సరం ఎన్నికల సంవత్సరం, పార్లమెంట్ ఎన్నికలు ఇదే సంవత్సరం ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఇదే సంవత్సరం ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు ఈ సంవత్సరమే ఉన్నాయి, సొసైటీ ఎలక్షన్లు ఈ సంవత్సరమే ఉన్నాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా ఇదే సంవత్సరం ఉన్నాయి. మనందరం కథనోత్సాహంతో కొత్త ఉత్సాహంతో, ఏదో జరిగిపోయిందనే బాధ అవసరం లేదు, అధికారంలో లేము, అది కూడా స్వల్ప తేడాతో కోల్పోయినాం, 1.85% తేడాతోనే అధికారాన్ని కోల్పోయినాం. కానీ హైదరాబాద్ లో మాత్రం ఎక్కడ చూసినా కార్పొరేటర్లైనా ఎమ్మెల్యేలైనా అందరూ మన వాళ్లే ఉన్నారు. రేపు ఎంపీ కూడా మల్కాజ్గిరిలో మన వాళ్లే గెలవాలా, నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసినారు ఎంపీగా, 2019లో రాజశేఖర రెడ్డి పోటీ చేసింది, పోటీ చేస్తే స్వల్ప తేడాతో 4-5 వేల ఓట్ల తేడాతోని ఓడిపోయిండు. 30 లక్షల ఓట్లుండే కాన్స్టిట్యున్సీలో 4-5 వేల ఓట్లు మనకొస్తే అయ్యే పోతుండే. కానీ ఆ రోజు కొంత అలసత్వం, అన్ని మనమే గెలిచినాం కదా ఏముందిలే అని కొద్దిగా లైట్ గా తీసుకున్నాం. ఈసారి అట్లా కాకుండా గట్టిగా కొట్లాడదాం. ఈసారి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే సోదరుడు చెప్పినట్టు అక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ గొంతు ఢిల్లీలో ఇనవడాలంటే కాంగ్రెస్ లతో బీజేపీలతో కాదు. ఏం చెప్పి గెలిచిండు రేవంత్ రెడ్డి లాస్ట్ టైం, ప్రశ్నించే గొంతు ఉండాలన్నాడు. ఏం ప్రశ్నించిండు? మల్కాజ్గిరిలో ఆరో బిల్లు లేకపోతే ప్రశ్నించిండా? కంటోన్మెంట్ లో రక్షణ భూములు ఇవ్వకపోతే ప్రశ్నించిండా? మల్కాజ్గిరి పార్లమెంట్ లో కనీసం వరదలు వస్తే నాగోల్ లో ఇంకా ఇక్కడ ఆనంద్ బాగులో కనీసం ఎందుకు ఇయ్యలే రూపాయి మోడీ గారు అని ప్రశ్నించిండా? ఎవరని ప్రశ్నించిండు? ఎక్కడ ప్రశ్నించిండు? అందుకే నేను అనేది ఎన్నటికైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు వాళ్ళ గొంతు ఎల్లది. ఢిల్లీలో మాట్లాడాలంటే దమ్ముండదు, ఎందుకంటే అవతల రాహుల్ గాంధీ ఇవతల మోడీ ఉంటే వాళ్ళని చూస్తే నోట్లకెళ్లి మాట రాదు. అందుకే ఢిల్లీలో పార్లమెంట్ లో మళ్ళీ గర్జించాలంటే ఈ గులాబీ జెండానే గర్జించగలుగుతా తప్ప మిగతా వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే మనకు బాసులు ఇక్కడున్నారు, వాళ్ళ బాసులేమో ఢిల్లీలో గుజరాత్ లో ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది ఢిల్లీలో కూడా మన గొంతు ఉండాలి. ఢిల్లీలో కూడా గులాబీ జెండా ఎగిరితేనే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే, తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షించే ఒక గులాబీ పతాకం అక్కడ ఎగిరితేనే మన ఎంపీలు పార్లమెంట్ లో ఉంటేనే మన రాష్ట్రానికి లాభం అవుతుంది, మనందరికి మన ప్రజలకు లాభం అవుతుంది. దయచేసి రానున్న రోజుల్లో ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్తా ఉన్నారు మల్కాజ్గిరికి. మరి మల్కాజ్గిరి పార్లమెంట్ మీద ఎవరు అభ్యర్థిగా వచ్చినా కేసీఆర్ గారు ఎవరికి అవకాశం ఇచ్చినా అందరం ఎట్లయితే రాజశేఖర్ కోసం కష్టపడ్డామో అదే పద్ధతుల్లో మనమే అభ్యర్థి అన్నట్టుగా కలిసికట్టుగా కష్టపడదాం, కదం దొక్కుదాం. ఒక పార్లమెంట్ అభ్యర్థి ఇంటింటికి పోలేడు, అసెంబ్లీ అభ్యర్థి అన్నా ప్రతి డివిజన్ కి రాగలుగుతాడు, కానీ పార్లమెంట్ అభ్యర్థి ప్రతి డివిజన్ కి, ప్రతి గల్లీకి, ప్రతి కాలనీకి, ప్రతి బస్తీకి రాలేడు. అందుకే మనమే భుజానేసుకోవాలి జెండాను, మనమే భుజానేసుకోవాలి బాధ్యతను. మీ కష్టాల్లో మేము తోడుగా ఉంటాం, ఎన్నికల్లో మీరు కూడా అదే కథనోత్సాహాన్ని ప్రదర్శించి ప్రతి డివిజన్ లో మొన్నట్లయితే 50,000 ఓట్ల మెజారిటీ మల్కాజ్గిరిలో శాసనసభకి ఇచ్చిండ్రో, రేపు పార్లమెంట్ లో అంతకంటే ఒక ఓటు ఎక్కువనే తెచ్చే ప్రయత్నం మీరందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మరి ఇప్పటికే మీ అందరికి ఆకలవుతుంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఓపికకు పరీక్ష పెట్టకుండా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.